ఒక్క నిమిషం అట్లే గుండు లాగిపోయింది అనుకోండి నాకు, ఇంకా దేశం మధ్యలో తగులుకునేసినానా అన్నంత పరిస్థితి అయిపోయింది. పూరే బాబు నేను లాగర్ రా, ఖచ్చితంగా నాకు కన్ఫామ్ రా, నాకు తెలుసు రా 100%. నాకు మిమ్మల్ని అంతా చూసే నమ్మబుద్ధి కాల. చిన్న తుతిలో తప్పింది ప్రమాదం అయితే. ఇది వచ్చే కొద్దికి 20,000 రియాలు. 500 ఏం రాడతావు, ఇంకా చూసుకో 700 తెచ్చిన అని చెప్పేసి 700 తీసుకొచ్చి వాడు మకాన్ కొడితే, లేకపోతే నాకు బొమ్మలు అట్లే పగులు జుమ్మని తెలిసేటివి. ఏ సిమ్ కొనుక్కోవాలా, ఏ ప్లాన్లు కొనుక్కోవాలని చెప్పి మీకైతే క్లియర్గా అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. హాయ్ ఫ్రెండ్స్, జస్ట్ చిన్న తుతిలో తప్పింది ప్రమాదం అయితే. వీళ్ళైతే వచ్చిన నా దగ్గర అయితే కొన్ని రింగిట్స్, కొన్ని US డాలర్స్ ఉంది. ఇక్కడైతే వచ్చి 30 US డాలర్స్ అయితే వీసా అరైవల్ కట్టాలా. సో నేను వీసా అరైవల్కి 30 USD పే చేసేసిన. పే చేసేసిన తర్వాత లాస్ట్ స్టాంప్ దగ్గర ఏమన్నారు, నువ్వు రిటర్న్ టికెట్లు చూపిమన్నావు, ఫ్లైట్ టికెట్లు చూపిమన్నారు. నేను ల్యాండ్ బార్డర్ నుంచి వెళ్తున్నాను అయ్యా, నా దగ్గర ఫ్లైట్ టికెట్ లేవు, నేను బస్సు నుంచి వెళ్తాను అని చెప్పిన. ఏమన్నాడు, ఇది ఫ్లైట్ టికెట్లు, ఇది చూపి అన్నాడు. నైనా నేను ఫ్లైట్లో పోవట్లేదు, నేను బస్సులో వెళ్తున్నాను, ఇక్కడి నుంచి లావోస్కి వెళ్తున్నాను, నా దగ్గర కన్ఫామ్డ్ ఫుల్లీ పెయిడ్ టికెట్స్ ఉన్నాయి అని చెప్పి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గర తీసుకెళ్ళినాడు. ఆమె ఏమంటే మొత్తం చెక్ చేసి స్టాంపులన్నీ ఎతికింది, మొత్తం చెక్ చేసి డబ్బులు ఉన్నాయి నీ దగ్గర అనింది. నా దగ్గర US డాలర్స్ ఉంది, మలేషియన్ రింగిట్స్ ఉంది, ప్లస్ నా దగ్గర క్రెడిట్ కార్డ్స్ కూడా ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అని చెప్తే, లేదు నువ్వు డాలర్లన్నీ చూపిస్తే కదా నాకు ఇంకా సరిపోదు, ఇంకా $500 నాకు పోయి విత్డ్రా చేసుకురాపో, నీ క్రెడిట్ కార్డ్ పనిచేస్తుంది లేదు నేను చూడాలా, అవి మినిమమ్ అన్న $500 తీసుకురా అని చెప్పి నన్ను పంపించినారు. నా కార్డులో $200 ఉంది, అన్ని కార్డులలో కలిపి $200 ఉంది, ఇంకా $300 కావాలా. ఎట్లా ఇక్కడ నెట్ లేదు, పాపం అక్కడ ఒక ఆయన పనిచేస్తూ ఉంటే నేను కష్టపడుతూ ఉంటే చూసి వచ్చి వైఫై కనెక్ట్ చేసాడు. నాకు అర్థం కాలేదు, $200 ఉంది, ఇంకా $300 నేను విత్డ్రా చేయాలా. $300 అంటే ఎంత, 25,000 విత్డ్రా చేయాలా. ఇది కార్డ్ ఏమో హ్యాండ్ ఇచ్చింది, ఫుల్ మెంటల్ అయిపోయింది అసలుకి. ఎట్రా బాబు ఏం చేసేది అని చెప్పుకో అనుకుంటానా, ఇంకా నెట్ కనెక్ట్ అయింది, చాలరానైనా నెట్ కనెక్ట్ అయింది, ఇంకా పోయి మా అన్నకు మెసేజ్ చేసి ఫోన్ చేసి అరే ఇట్లా ఇమిగ్రేషన్లో తగులుకునేసినారా, ఖచ్చితంగా నేను ఇక్కడ $500 చూపించాలంట అని చెప్పి ఫోన్ చేసిన. వెంటనే మొన్న జబని అరేంజ్ చేసేసి 50,000 అకౌంట్ కొట్టేసినాడు. అకౌంట్ కొట్టంగానే ఇంక నేను వైఫై కనెక్ట్ చేస్తున్నా కదా, వైఫై నుంచి నా బ్యాంక్కి వేసుకొని, నా బ్యాంక్ నుంచి మళ్ళీ నియో గ్లోబల్కి వేసుకొని, నియో గ్లోబల్ నుంచి మళ్ళీ క్రెడిట్ కార్డుకి ట్రాన్స్ఫర్ చేసుకొని, ఎందుకంటే డెబిట్ కార్డు ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ పీక్ దిగినాడు, మళ్ళీ డెబిట్ కార్డుకి వేసుకొనేసి డెబిట్ కార్డుకి FD క్రియేట్ చేసి డెబిట్ కార్డుకి వేసుకొని, డెబిట్ కార్డు నుంచి మళ్ళీ $500 ఇచ్చి చేసి 500 ఏం రాడతావు, ఇంకా చూసుకో 700 తెచ్చిన అని చెప్పేసి 700 తీసుకొచ్చి వాడు మకాన్ కొడితే, మళ్ళీ చూపించగానే జస్ట్ స్టాంప్ వేసి సైన్ చేసి ఇచ్చి పంపించేసినాడు బయటికి. ఒక్క నిమిషం అట్లే గుండు లాగిపోయింది అనుకోండి నాకు, ఇంకా దేశం మధ్యలో తగులుకునేసినానా అన్నంత పరిస్థితి అయిపోయింది. వా ఎట్లరా అసలు, అక్కడ $30 కట్టేసినా వాడు స్టిక్కర్ కనిపించేసినాడు, చూపిస్తానండి క్యాంబోడియన్ స్టిక్కర్ కూడా చూపిస్తాను చూడండి, స్టిక్కర్ క్యాంబోడియా స్టిక్కర్, రిపబ్లిక్ ఆఫ్ క్యాంబోడియా స్టిక్కర్ కనిపించేసినాడు. స్టిక్కర్ కనిపించేసిన తర్వాత మనం ఫామ్ ఫిల్ చేస్తాం కదా, ఆ ఫామ్కి ఎట్లా మారుతో ఆ ఫామ్ని మళ్ళీ ఇక్కడ స్టాంప్ చేసి దాని మీద మళ్ళీ స్టాంప్ వేస్తారు, నీకు ఎప్పుడు దాకా ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి ఆ స్టాంప్ దాని మీద స్టాంప్ వేస్తారు. అబ్బాబ్బా ఒక్క నిమిషం అసలుకి దడవ చేసింది అనుకోండి, భలే కష్టమైపోయింది భయ్యా. టయానికి ఆయన వచ్చి ఇంటర్నెట్ కనెక్ట్ చేసి ఇచ్చినాడు కాబట్టి బతికిపోయినా, నెట్ ఉంది కాబట్టి ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యి వైఫై పాస్వర్డ్ ఏదో కొట్టి కనెక్ట్ చేయించినాడు కాబట్టి బతికిపోయినా, లేకపోతే నాకు బొమ్మలు అట్లే పగులు జుమ్మని తెలిసేటివి. ఇంకా $300 నేను ఎలా చేసేస్తా, కష్టం కదా. ఇప్పుడు ఇంటర్నెట్ ఉంటే మనం ఎవరికో ఫోన్ చేసి వాళ్ళ దగ్గర వేయించుకొని అకౌంట్లోకి వేయించుకొని ట్రాన్స్ఫర్ చేసుకుని ఏదో మన తంటలు పడతాము. ఇదే మా ఆవిడొకడు, మా ఫ్రెండే ల్యాండ్ బార్డర్కి వచ్చినాడు, ఈ థాయిలాండ్ నుంచి ఇక్కడ కాంబోడియా లావోస్కి వచ్చి, లావోస్ నుంచి వచ్చినాడు, ఏం అడగలేదంట. హోటల్ బుకింగ్ రిటర్న్ ఫ్లైట్లు ఓకే, డబ్బులు కూడా చూపించమంటున్నాడు, అది కూడా చూపించింది, డబ్బులు చూపిస్తే కదా అది ఇంకా సరిపోదు, నువ్వు ఇక్కడ నీ కార్డు ఉందన్నావు కదా పోయి విత్డ్రా చేసుకురా $500 అంటున్నాడు. భలే కష్టమైపోయింది, ఒక 5 నిమిషాలు నాకేం అర్థం కాలే, ఫుల్ బ్లాంక్ అయిపోయినా 5 నిమిషాలు.
ఏం చేయాలో తెలియదు. నెట్ కనెక్ట్ చేసి ఇచ్చేంత వరకు నాకు ఫుల్ బ్లాంక్. నెట్ కనెక్ట్ చేసి ఆ డబ్బులు దీంట్లో మార్చి అట్లా మార్చి $200 అయితే విత్డ్రా చేసేసిన. ఇంకా చేద్దామంటే ఇన్సఫిషియంట్ అని చెప్పేస్తా ఉంది. అందులో అకౌంట్లో డబ్బులు ఉంది, అయితే నేను దానికి యాడ్ చేసింది మా అన్నకి ఏమంటే దానికి డైరెక్ట్గా మా అన్న బ్యాంక్ క్రెడిట్ కార్డ్కి వేసేసినాడు. ఈ నియోగ డబ్బులు అది ఒక పెద్ద ఎరుపు కదా, ఎప్పుడు చూసినా ఎఫ్డీలు క్రియేట్ చేసి విత్డ్రా చేయాలా, అదొక పెద్ద పంచ. ఆ డబ్బులంతా అక్కడ తగులుకునేసింది నాది. లేకపోతే నేను ఇంక ఈజీగా విత్డ్రా చేసుకుంటా. ఆల్మోస్ట్ అక్కడ ఒక 20-30,000 దాకా అట్లా తగులుకునేసింది. అది ఆన్లైన్ ట్రాన్సాక్షన్లు తప్ప ఇంకేం వాడలేను నేను ఆ పంచాయతీ. లాస్ట్ మూమెంట్ ఫోన్ చేసిన మా అన్న 5 నిమిషాలకి ఎట్లా ఒక ఐదు నిమిషాలు ఫోన్ చేసినాను. ఇట్లా ఫోన్ కూడా చేయలే, మెసేజ్ చేసినాను అంతే. వాట్సాప్లో మెసేజ్ చేసి బాబు అర్జెంటు $500 పంపి అని చెప్పినాను. జప్పని కొట్టి 50,000 2 నిమిషాల్లో పంపించి పడదెప్పినాడు మా అన్న. చూడండి ఎంత కష్టమైపోయింది మీరు వచ్చేటప్పుడు. అందుకే నేను ప్రతిసారి చెప్పేది మీరు దేశానికి వెళ్ళేటప్పుడు వాళ్ళ కరెన్సీ కన్నా యుఎస్ డాలర్లు క్యారీ చేయండి, అది చాలా ఇంపార్టెంట్. మన ఇండియాలో ఎక్స్చేంజ్ చేసుకుంటే ఇంకా మంచి రేట్లు ఇస్తారు నీకు, మనకి ఇస్తారు యుఎస్డీలకి. అర్థమైంది కదా, నా తింటలు అసలుకి మామూలుగా లేదు భయ్యా. ఇప్పుడు ఇక్కడ లాంచి బయటకు వెళ్ళి సిమ్ పర్చేస్ చేసి సిమ్ దగ్గర నుంచి మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్ళాలా. ఇంకా లావోస్ ల్యాండ్ బార్డర్లో పోతాను, అందుకే లావోస్ అంటాను. ఇక్కడ నుంచి నెక్స్ట్ లావోస్కి వెళ్తానా, లావోస్కి ల్యాండ్ బార్డర్లో వెళ్దామని చెప్పి ఫిక్స్ అయిపోయినా. వీళ్ళ పంచాయతీ ఏమో నాకు వద్దని చెప్పేసి. ఎయిర్పోర్ట్లో భలే మోసం జరుగుతుందబ్బా అసలుకి. ఒక సెకండ్ గుండెలు ఆగిపోయిందంటే నమ్మండి, అసలుకి ఏం పని చేయట్లేదు. ఎందుకంటే మన దేశం కాదు, దేశం కానీ దేశంలో ఉన్నాను. వీళ్ళు సడన్గా 500 యూఎస్డీలు అంటే మనకి అది 50,000 వచ్చేస్తుంది. సడన్గా 50,000 చూపిమంటున్నాడు. ఆల్రెడీ ఉంది నా దగ్గర 200 యూఎస్డీలు ఉంది, ప్లస్ 150 రింగెట్లు ఉన్నాయి, ఆ ప్లస్ కార్డులన్నీ చూపిస్తున్నా, అన్నీ చూపించినా ఒప్పుకోవట్లేదు. ఏం వీసానా, మళ్ళీ లావోస్ వీసాన అరైవలేనా, షూరా నువ్వు కన్ఫామా అంటున్నారు. ఒరే బాబు నేను వ్లాగర్ రా, ఖచ్చితంగా నాకు కన్ఫామ్ రా, నాకు తెలుసు రా, 100% షూర్ రా, లావోస్ వీసాన అరైవల్ రా మాకు ఇండియన్స్కి అని చెప్తా ఉంటే మళ్ళా పోయి ఆన్లైన్లో చెక్ చేసుకొని పెద్ద పంచాయతీ చేస్తున్నారు వీళ్ళు. మళ్ళీ డబ్బులంతా చూపించిన తర్వాత మళ్ళీ నవ్వుతా ఈజీగా పంపించేసినారు. ఏం జరగన అమ్మాయి కూడా అన్నట్టు ఇచ్చుకున్న అమ్మవాయన పుచ్చుకున్న అమ్మవాయన అన్నట్టు అట్లా చేతులు తడిపి పంపించేసినారు. వాళ్ళకి లంచం ఇవ్వాలా, అది నేను ఇవ్వలేదు అందుకని చెప్పేసి ఇంత డ్రామా అన్నారు వాళ్ళు. మా ఆవిడ ల్యాండ్ బార్డర్కి వెళ్ళినప్పుడు కూడా అందరు తీసుకున్నారంట. మనం థాయిలాండ్లో మీకు గుర్తుందో లేదో 200 బాతులు ఎక్కువ కట్టేసి వెళ్ళిపోతాం. మామూలుగా 2,200 బాతులు కట్టేసి వెళ్ళిపోతాం వీసాన అరైవల్ ఉన్నప్పుడు. ఇది 200 బాతులు ఏంది, వాళ్ళకి లంచం ఇచ్చేసి మళ్ళీ కరెన్సీ మందిరం ఎంత ఉందేమి చెక్ చేయరు వీళ్ళు. అది నేను ఇవ్వలేదు కాబట్టి, లంచం ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఇంత రాగాంతం చేసినారు. అదే ఒక 20 యూఎస్డీలు 30 యూఎస్డీలు ఇచ్చి ఎక్స్ట్రా ఇచ్చేస్తున్నాను అనుకోండి, ఏం చేస్తుండ్రు. నేను ఇంకా వ్లాగర్ కదా, అవన్నీ చేయను కదా నేను. అది అర్థమైపోయింది వాళ్ళకి, వీడు జీడరా వీడు అని చెప్పేసి, ఎట్లా ఒకటి చేస్తాడని చెప్పేసి. ఏం చెప్తారో చెప్పండి, 500 అడిగితే 700 ఎత్తుకొచ్చి చూపించిన. మనమేం తగ్గేది, అసలు తగ్గేదే లేదు. పెద్ద పంచాయతీ మీరు వచ్చేటప్పుడు, కాంబోడియాకి వచ్చేటప్పుడు యూఎస్డీలు క్యారీ చేయండి, వాళ్ళకి అసలు అవకాశం ఇవ్వకండి. నా దగ్గర ఎట్లా అవకాశం వచ్చేసింది వాళ్ళకి, అయినా 200 చూపించిన ఆల్మోస్ట్ 300-350 యూఎస్డీలు చూపించినా కూడా వాళ్ళకి సరిపోలేదు. మీరు అసలుకి అస్సలు ఈ అవకాశం అయితే ఈకండి కాంబోడియన్ వాళ్ళకి, సరేనా. ఖచ్చితంగా యుఎస్ డాలర్లు అయితే క్యారీ చేయండి, ఎందుకంటే నేను పదే ఇప్పుడు ఇంతసేపు అనుభవించినా కాబట్టి బయటికి వెళ్ళాలా, టైం అయిపోతుంది. అయితే నేను వెళ్ళట్లేదు, మీకు మళ్ళీ ఇదే ఎమోషన్ బయటికి వెళ్ళినప్పుడు ఉండదు. బయటికి వెళ్ళినప్పుడు లొకేషన్ చూసినప్పుడు ఎమోషన్స్ మారిపోతాయి. ఎందుకంటే ఈ మూమెంట్లో నేనేం ఫీల్ అయినానో అది మీకు చెప్పాలి, నేను ఈ మూమెంట్లో ఏం ఫీల్ అయినానని చెప్పేసి అందుకని చెప్పేసి చెప్తా ఉన్నా. అదే పనికి చూడండి, మొత్తం బ్యాగ్ మొత్తం తెచ్చి ఆడ ఆడిసరి దగ్గి మీకు ఫస్ట్ చెప్పేసి దాని తర్వాత నెక్స్ట్ ఏమన్నా చేద్దాం, మళ్ళీ వెళ్ళి సిమ్ కొనుక్కుందామని చెప్పేసి ఫిక్స్ అయినా. ఫస్ట్ మీకైతే చెప్తున్నా, ఇదైతే మీకు అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. నాకు ఇక్కడ ఏం జరిగిందని చెప్పేసి చలో గతం గత దీన్ని మర్చిపోయి నెక్స్ట్ మూవ్ ఆన్ అయితేనే నెక్స్ట్ కాంబోడియా ఎక్స్ప్లోర్ చేయగలుగుతాను. ఇదే మైండ్లో తిరుగుతూ ఉంటే మనం ఎక్స్ప్లోర్ చేయలేము ప్రశాంతంగా. సో ఎయిర్పోర్ట్లోనే వదిలేవాళ్ళం, సరేనా. చలో లోపలికి అయితే వేసి ఇంక చెక్ఇన్ ఏమన్నా ఉంటే చూసుకొని చెక్ఇన్ చేసుకొని బయటకు వెళ్ళి సిమ్ కొనుక్కొని మాది మ్యాడ్ మంకి హాస్టల్ బుక్ చేసిన 2 రోజులకి 1,000 రూపాయలు. సో ఇక్కడ నుంచి 11 కిలోమీటర్లు ఉంది, టుక్ టుక్లు అవి ఇవి ఉన్నాయంట. ఇక్కడ వాళ్ళ యాప్లు కొన్ని డౌన్లోడ్ చేసుకొని వచ్చినాను. వెళ్ళైతే
ఏదో ఆప్షన్, ఏ ఆప్షన్ దొరికితే ఆప్షన్లో ఫస్ట్ అయితే హాస్టల్కి వెళ్ళి చెక్ ఇన్ అయ్యి కొంచెం రిలాక్స్ అవుతాం, మైండ్ రిలాక్స్ అవుతుంది. మళ్ళీ నైట్ ప్రశాంతంగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు దేశాన్ని. సరేనా, వీడియో కానీ మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మళ్ళీ మీ వాళ్ళు కాంబోడియాకి మీరు ఎవరైనా ప్లాన్ చేస్తూ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇమిగ్రేషను ఎలా అయిందో అందరికీ, మీకు అందరికీ తెలుస్తుంది, ఒక అవగాహన అయితే వస్తుంది కాంబోడియా ఇమిగ్రేషన్ పైన. చలో ఇంకైతే బయటకు వెళ్దాము. బయటకు వెళ్ళి మిగతా విషయాలంతా అక్కడ మాడుకుందాం. కొన్ని బెస్ట్ సిమ్స్ అయితే మీకు చెప్తాను, మీరు పర్చేస్ చేసుకోవాలంటే. ఇక్కడ చూడండి, సెల్ కార్డ్ ఉంది కదా, 4G వస్తుంది. మీరు 5G అయితే ఎక్స్పెక్ట్ చేయకండి, ఇక్కడ 4G వస్తుంది. సో నేనైతే సెల్ కార్డ్ తీసుకుంటున్నాను. మీరు ఇంకా కావాలంటే స్మార్ట్ అని ఉంది, ఇది ట్రై చేయండి. ఇంక మిగతా ఇవే వద్దు, స్మార్ట్ అన్న ట్రై చేయండి, లేకపోతే సెల్ కార్డు. నేను చెప్పే ఆప్షన్ ఏమరా అంటే సెల్ కార్డు. సెల్ కార్డు 50GB $5 అని ఉంది, ఫ్రీ సిమ్ అని ఉంది. అటు 60GB $6 అని ఉంది. ఇక్కడ నాకేమో హియర్ ఇట్ వాస్ మెన్షన్ 50GB ఫర్ $5. ఫైవ్ జీరోనా? ఓకే, అంతే చూపిస్తుంది అంట. ఒకసారి రేట్లు అయితే చూపిస్తా. కెన్ ఐ గెట్ దట్ ప్రైజ్ వన్ ప్రైస్ షీట్. ప్రైస్ కార్డ్ మీరైతే చూసుకోండి, 25 + 25. నేనైతే 7 డేస్కి ఉంటాం అనుకుంటున్నాను, అందుకని చెప్పి 25 + 25 $50 అయితే తీసుకున్నా. మీరు $5 పే చేసినాను, $7 అయితే $50 ఇవి. ఒకసారి పాస్ చేసుకొని చూడండి, మీకు ఏది బెస్ట్ అయితే అది కొనుక్కోండి. నేనైతే అన్ని చోట్ల వైఫై ఉంటుంది కదా, నేను చెప్పే ఆప్షన్ అది. $50 కూడా మనమైతే మోస్ట్లీ యూజ్ చేయము అందుకని చెప్పేసి. థ్యాంక్ యూ. మన పాస్పోర్ట్ అయితే ఇవ్వాలి వాళ్ళకి, ఇచ్చిన తర్వాత సిమ్ అయితే యాక్టివేట్ చేయిచ్చేస్తారు. చూడండి, అది ఎయిర్పోర్ట్ ఉంది కదా, ఎయిర్పోర్ట్ నుంచి ఎగ్జిట్ అయ్యి బయటికి రాగానే అక్కడ చూడు స్టాచ్యూస్ ఉన్నాయి. ఈ స్టాచ్యూస్కి యువతల పక్కే ఉంటుంది. ఇక్కడ సర్కిల్ కే గడ ఉంది, సర్కిల్ కే మీరు వియత్ బాలీలో చూసినారు కదా, సర్కిల్ కే ఫుల్గా ఉంటాయి బాలీలో. ఇక్కడ కాంబోడియాలో కూడా ఉంది సర్కిల్ కే. అక్కడి నుంచి రాగానే ఇక్కడ సిమ్స్ అనేది వరుసగా ఉంది, అన్ని బ్రాండ్స్ ఉంది. నేనైతే సెల్ కార్డ్ సజెస్ట్ చేస్తాను, మీరు సెల్ కార్డ్ అయితే వచ్చినప్పుడు ట్రై చేయండి. ఇంకా బెస్ట్ నేను అది కూడా సజెస్ట్ చేస్తాను, స్మార్ట్ కూడా, స్మార్ట్ ఇది. ఈ రెండింటిలో ఏ ఉన్నా ఒకటి పర్చేస్ చేయండి. ఏ సిమ్ కొనుక్కోవాలా, ఏ ప్లాన్లు కొనుక్కోవాలని చెప్పి మీకైతే క్లియర్గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. చలో మన అయితే వెళ్ళి డబ్బులు పే చేసి మన మొబైల్ని అయితే తీసుకుందాం. గ్రాబ్ ఆఫర్ అయితే ఉందంట, 50% ఆఫ్ ఉంది. 3 సార్లు వాడుకోవచ్చు అని ఉంది ప్రోమో కోడ్ యూజ్ చేస్తే. సో నాకు ఇదైతే మంచిగా అనిపించింది. ఇదే కాంబోడియా ఎయిర్పోర్టు, బయట నుంచి చూపిస్తూ ఉన్నా మీకు. కాంబోడియా ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా పార్కింగ్ ఇవంతా ఉంటుంది. ఇవంతా దాటుకొని యువతల పక్కకు రాగానే మనకి చాలా టుక్టుక్లు కనిపిస్తాయి. ఎంత మంది నిలుచుకున్నారు చూడండి, తీసుకో అని చెప్పేసి మన వెనకాలే తిరుగుతూ ఉన్నారు. మనకి 11 కిలోమీటర్లు అయితే ఉండదు. ఇక్కడ లంచ్ చూద్దాం, ఏదైనా ఒక ఇక్కడి నుంచి కాకుండా కొంచెం దూరంకి వెళ్ళి అక్కడి నుంచి ట్రై చేద్దాం. నన్ను ఎన్న మాత్రం బీభత్సం ఉంది భయ్య, వద్దరనైనా నాకు మిమ్మల్ని అంతా చూసే నమ్మబుద్ధి కల. ఇటు పట్టుకొని వ్లాగులు చేద్దరా అని చెప్పి మా ఊళ్ళో అదే పనిగా చెప్పి పంపించినాడు. రోడ్డు మీద పరిగెత్తుకుంటా వచ్చి లాక్కొని పొడుస్తారా, ఇట వ్లాగులు చేయొద్దు అని పదే పదే చెప్పినాడు. ఆయనని గట్టి పట్టుకొని చేస్తూ ఉండా. బయట అయితే రోడ్డు చూడండి, సేమ్ అంతా మన లాగలాగానే ఉంది చూడండి. ఇండియాలో తిరిగితే నా ఫీలే వస్తుంది నాకు. కాంబోడియాకి వచ్చినాను, ఇక్కడ వచ్చి తిరుగుతున్నాను అన్న ఫీల్ అయితే రావట్లేదు. ఇండియాలో తిరుగుతున్న ఫీలే ఉంది నాకు. ఇక్కడైతే నేను గ్రాబ్ బుక్ చేసుకున్నాను, మన సిమ్ కొన్నాం కదా, అందులో 3 సార్లు 50% ఆఫ్ ఉంది కదా, దాన్ని పెట్టి నేనైతే గ్రాబ్ బుక్ చేసుకున్నా. చూడండి ఇక్కడ అప్లై అయింది, 3 USD అయితే తగ్గింది మనకి, 50% ఆఫ్ అయింది. చూసారు కదా, అప్ టు 50% ఆఫ్ అయితే 3 తగ్గింది. ఇక్కడ లాంచి నాకు 9800 పడింది వీళ్ళ కరెన్సీలో. ఎల్లో దారిలో ఈయనైతే కొంచెం డబ్బులు మార్చుకుందామని చెప్పేసి ఒక ఎక్స్చేంజ్ సెంటర్ దగ్గర ఆపమన్నా. మన ఐఎన్ఆర్ ఇస్తే చాలా దారుణంగా ఇస్తున్నారు రేట్లు అయితే. సరే పోతే పోనని చెప్పి నేను 1000 రూపాయలకు మార్చుకున్నాను, ఎందుకంటే ఈయనకి దాదాపు 9800 ఇవ్వాలా. 200 పాప తిప్పింది దానికి 200 ఇస్తా, 10000 ఇస్తాను ఆయనకి. 10000 అంటే మన దాంతో 210 రూపాయలు 220 రూపాయలు పడుతుంది. లేదా 205 రూపాయలు అనుకుంటే 205 రూపాయలు పడుతుంది. వీళ్ళదైతే చూపిస్తా చూడండి,
ఇదైతే 5000 కనిపిస్తుందా? 5000 రియాల్ ఇది. ఇది 5000 బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ రెండు చూడండి. 5000 రియాలు. ఇవి వచ్చేటికి 10000 రియాలు చూడండి. 10000 రియాలు. ఇది వచ్చే కొద్దికి 20000 రియాలు. చూడారు కదా, ఇది వచ్చే కొద్దికి 20000 రియాలు. నా అక్కడ కొంచెం కొత్తగానే ఉంది నోట్లు, కానీ దాని మీద నెంబర్లు రాస్తుంటాయి కాబట్టి అది అలవాటు అయిపోయింది. కొంచెం చూసానికి కొంచెం వింతగానే ఉన్నాయి, కానీ మన ఏఎన్ఆర్కి మాత్రం చాలా దారుణంగా ఇస్తున్నారు భయ్యా. నేను యూఎస్డి మార్చుకుందాం అనుకున్నా, మళ్ళీ ఎందుకులే అని చెప్పేసి ఒక యూఎస్డి ఒకటి రెండు యూఎస్డీలు మార్చేదానికన్నా మన ఏఎన్ఆర్ ఉంది కదా, ఏఎన్ఆర్ మార్చుకునేద్దాము అని చెప్తే అక్క 8000 తీసుకునేసింది. ఇది 8800 తీసుకునేసి మిగతా డబ్బు ఇచ్చింది. అంత దారుణంగా ఉంది ఇక్కడ బయట. చలో ఏదో సర్లే 1000 రూపాయలే కదా అని చెప్పేసి నేను పెద్దగా ఏం పట్టించుకోలేదు, లైట్ తీసుకున్నా. ఒకసారి మన ఏఎన్ఆర్తో కూడా మార్చి చూద్దాము అన్న ఒక్క ఇదిలో, ఎందుకంటే ఎంతసేపు యూఎస్డి యూఎస్డి దాన్ని అది దానుకోలే కదా, జస్ట్ ఒక ట్రైల్ అయితే వేసి చూద్దాము ఏమవుతుంది అన్న ఇదిలో మార్చిన. అట్లే మీకు ఒక నోట్లు కూడా చూపించినట్టుంటుంది, వీళ్ళ నోట్లు కూడా. మీకు వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియో షేర్ చేయండి, వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుంది. ఖచ్చితంగా కాంబోడియా వచ్చే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఇదైతే హెల్ప్ అవుతుంది. వెళ్ళే దారులు ఆటోని ఆపమనేసి అట్లే చేసుకునేది అంతే. నేను బాలీలో కూడా అదే చేసిన, ఎయిర్పోర్ట్లో దిగేసి బయటకు వచ్చి వెళ్ళే దారులు ఆపమనేసి అక్కడికి వెళ్ళి మార్చుకుంటాను. బాగుంది, మంచిగా ఉంది. ఇప్పుడు దాకా అక్కడ జరిగింది అయితే ఇంకా మైండ్ నుంచి తీసేస్తాను, ఎయిర్పోర్ట్ లోపల జరిగింది ఏదైతే జరిగిందో. ఎందుకంటే దాన్నే పట్టుకొని కూర్చుంటే మనం ఫర్దర్గా ఏం చేయలేము, దాన్ని అక్కడికే వదిలేస్తున్నా. బయటకు వచ్చినాక కొంచెం దొంగల్లాగా ఉన్నారు కానీ ఒక సినిమా మీ నామ కొంచెం మంచిగానే ఉండింది, బాగానే అయింది, మంచిగా ఇదైంది. మనకి 50 GB ఉంది, ఇబ్బంది లేదు. ఇంకా మా అన్నకు ఫోన్ చేసి మాట్లాడాల పాపం, ఆ తర్వాత ఇంతవరకు మాట్లాడలేదు. డబ్బులు వేసుకున్న తర్వాత మా అన్న ఫోన్ చేసి ఫోన్ కూడా ఎత్తలే, ఆ టెన్షన్లో ఉండిపోయినా. ఇప్పుడన్నా వెళ్ళే ధరలోనా వెళ్ళి ప్రశాంతంగా మాట్లాడాలా మా అన్నతో ఒకసారి. సరేనా, సరే మా అన్నతో మాట్లాడి మనమైతే హాస్టల్కి వెళ్ళిన తర్వాత నా హాస్టల్ ఎట్లుందో చూపిస్తాను మీకు.